ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్త కాలపు ఐదవ మంగళవారము పునిత యోసేపు గారి మహోత్సవము దేవుడు అతనిని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము నాలుగవ వచనము నుండి ఐదవ వచనం వరకు పన్నెండవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మరియు పదహారవ వచనము కానీ ఆ రాత్రియే ప్రభువు ఆకు నా తానుతో ఇట్లు చెప్పెను నీవు వెళ్ళి నా సేవకుడు దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము నీవు నేను నివసించుటకు ఒక మందిరమును నిర్మితువా నీవు రోజులు నిండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయునే నా రాజ్యమున కధిపతిని చేసేదను అతని ఏలుబడిని ధృవపరచెదను అతడు నాకు మందిరము నిర్మించును నేను అతనిని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను నేను నీ అనునాయికి తండ్రినయ్యదను అతడు నా కుమారుడగును అతడు తప్పు చేసేనేని నరులు బిడ్డలను బెత్తముతో మోది శిక్షించినట్లే శిక్షింతును నీ కుటుంబము నీ రాజ్యము కలకాలము నా కనుసన్నుల మనును నీ సింహాసనము నిత్యము నెలకొనియుండును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము రెండవ పట్టణము పుణిత చిన్నప్పగారు రోమీలకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనం వరకు మరియు ఇరవై రెండవ వచనము ఈ ప్రపంచము తనదగునని దేవుడు అబ్రహామునకును అతని సంతతికి వాగ్దానమొనొచ్చెను అబ్రహాము ధర్మశాస్త్రమునకు విధేయుడు అగుట వలన కలిగిన నీతి చేత ఈ వాగ్దానము చేయబడినది కనుక ఆ వాగ్దానము విశ్వాసముపై ఆధారపడియుండెను అబ్రహాము సంతతి వారందరికీ దేవునిచే వసగబడిన వరముపై ఆ వాగ్దానము ఆధారపడియున్నది అది ధర్మశాస్త్రమునకు విధేయులకు వారికి మాత్రమే కాదు అబ్రహాము వలె విశ్వసించు వారికి కూడా అది వర్తించును ఏలనా అబ్రహాము మనందరికీ ఆధ్యాత్మికముగా తండ్రి కదా ఎన్నయో జాతులకు నిన్ను తండ్రిని చేసి తిని అని వ్రాయబడి ఉన్నది కనుక దేవుని ఎదుట ఆయన మన తండ్రి అబ్రహాము ఆయన ఎందు విశ్వాసముంచెను ఆయనయే మృతులను పునర్జీవితులను చేయును ఆయన శాసనమే శూన్యము నుండి సృష్టిని కలిగించును నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను కనుకనే ఎన్నయో జాతులకు తండ్రి అయ్యెను నీ సంతతి ఆకాశ నక్షత్రముల వలె ఉండును అని చెప్పబడినది ఆ కారణముచే విశ్వాసము ద్వారా అబ్రహాము దేవుని చే నీతిమంతుడుగా అంగీకరింపబడిను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి ఈ ఈనాటి సువిశేషము పునీతల్లూకా గారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నుండి యాభై ఒకటవ వచనము వరకు ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు ఎరుషులేమునకు వెళ్ళిడివారు సు పన్నెండేళ్ల వయసుగలవాడైనప్పుడు వారు తమ ఆచారము ప్రకారము పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పిదప వారు తిరుగు ప్రయాణమైరి కాని బాలయేసు ఎరుషలేములోనే ఉండిపోయెను తల్లిదండ్రులు అది ఎరుగరైరి యేసు యాత్రికుల సమూహములో ఉండునని భావించి ఒకనాటి ప్రయాణమును కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలోనూ పరిచితులలోనూ బాలుని వెదుకనారంభించిరి వెదికి వెదికి వేసారి ఆయన కొరకై వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత దేవాలయములు వేద బోధకుల మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయిచ్చున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన వివేకమునకు సమాధానములకు వినివారు విస్మయముందిరి చూచి తల్లిదండ్రులు మిక్కిలి ఆశ్చర్యపడిరి అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులకు ఇట్లు చేసి నీ తండ్రియు నేను విచారముతో నిన్ను వెదుకుచుంటిమి అను మీరు నా కొరకు ఏలా వెదికితిరి నేను నా తండ్రి పని మీద ఉండవలేనని మీకు తెలియదా అని ఆయన బదులు పలికెను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయిరి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక